लघु गुरु इकड़े रा अक्षर
ప్రాసనియమం కలదు. ప్రాసనియమం
రెండో పాదము మూడో పాదము నాలుగో పాదంలో కూడా తా గుణితానికి సంబంధించినటువంటి హల్లే ఉంటుంది కాబట్టి ప్రాస నియమం కలదు ప్రాస నియమం చెల్లుతుంది అని చెప్పి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ చెప్పుకున్నటువంటి ఉత్పరమాన ప్రత్యేక లక్షణాలన్నీ కూడా ఇక్కడ మనం సమన్వయం చేసి చూపించాము అవునా ఇలా పూర్తిగా చేస్తేనే మనకు 10వ తరగతి పరీక్షలో 4 మార్కులు మనకు రావడం జరుగుతుంది మొదట పద్యపాదానికి ఏం చేసాము గురువు లఘులను గుర్తించాము మూడు మూడు గణాలకు ఏం చేసాము ఒక్కొక్క గీతను గుర్తించుకుంటూ పోయాము తర్వాత వీటికి గణాలకు పేరు పెట్టాము పేరు పెట్టిన తర్వాత వర్ణాలు భరవాడి గణాలు రావడం వలన అది ఏ పద్యంలో గుర్తించామో ఉత్పలమాల భరణక భరవాణి అక్షరగణాలు వస్తే ఖచ్చితంగా అది ఉత్పలమాల పద్యమే ఉత్పలమాల పద్యంలో రెండు ఉత్పలమాల పద్య లక్షణాలను సమన్వయం చేస్తే ఏమి ఈ పద్యం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ పద్య పాదము ఏది దేనికి సంబంధించిందంటే వృత్తాలకు సంబంధించినటువంటి పద్యము ఈ పద్యంలో ఉన్న మొత్తం పద్యం అంతా తీసుకున్నట్లయితే ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉన్నాయి అలాగే వరుసగా ఏ అక్షరగణాలు వచ్చాయి వర్ణక పర్వాణి అక్షరగణాలు వచ్చాయి యతిస్థానం వచ్చి 10వ అక్షరము యతిస్థానం వచ్చి ఎన్నో అక్షరమా 10వ అక్షరం మొదటి అక్షరానికి 10వ అక్షరానికి యతి మైత్రి కుదిరింది ఆ అనే అక్షరాలకు యతి మైత్రి అనేది ఉంది కాబట్టి యతి మైత్రి చెందుతుంది అని చెప్పి ఇక్కడ మనము చెప్పుకుంటున్నాము అలాగే ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయంట ఈ ఉత్పరమాన పద్యంలో ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉన్నాయి అలాగే ప్రాస నియమం కూడా కలదు మొదటి పాదంలో రెండవ అక్షరంలో ఏ అక్షరం అయితే ఉంటుందో ప్రతి పాదంలో కూడా అదే అక్షరం ఉంటుంది టా అనేది టా ఉండడం వల్ల ప్రతి పాదంలో కూడా ఆ హల్లే ఉండడం జరుగుతుంది అందువలన ప్రాస నియమం కలదు అని చెప్పి చెప్పుకుంటున్నాం ఈ విధంగా పద్య పాదాలకు మనము గణ విభజన చేసి లక్షణాలతో సమన్వయం చేసి పూర్తిగా రాస్తేనే మనకు 4 మార్కులు రావడం అనేది జరుగుతుంది అందరికీ అర్థమైంది కదమ్మా పద్య పాదాలను గణ విభజన చేయడం అందరికి అర్థమైంది కదా